హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. అమెజాన్లో మంచి ఆఫర్ స్టార్ట్ అయింది. అమెజాన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి కూడా 200 రూపీస్ ఈజీగా వచ్చే అవకాశం ఉంది. అమెజాన్లో 13 నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఆఫర్ అక్కడ కూడా మనకి బాగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. కానీ అమెజాన్ అప్లికేషన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి వీడియో చేయాలి. తప్పకుండా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నాక మీకు అమెజాన్ అప్లికేషన్ ఓపెనింగ్ కనిపిస్తుంది. ఇక్కడ ఆఫర్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. రెగ్యులర్గా వచ్చే ఆఫర్స్ అన్నీ కనిపిస్తాయి. అది కాకుండా కింద గమనించినట్టయితే మనకి గెట్ 200 బ్యాక్ అనే ఆఫర్ కనిపిస్తుంది. ఇక్కడ ఆఫర్ కలెక్ట్ అని కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ ఆఫర్ కలెక్ట్ చేసుకున్నాను. మీరైతే మాత్రం ఫస్ట్ ఇక్కడ ఆఫర్ కలెక్ట్ చేసుకోండి, తర్వాత ఆర్డర్ నౌ దగ్గర ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా యాడ్ మనీ అనే బటన్ వస్తుంది. కానీ దానికన్నా ముందు ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు తెలుసుకోవచ్చు. కొంచెం కిందకి వెళ్ళినట్టయితే మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. బేసిక్గా మనకి 2000 రూపాయలు లేదా పైన మనీ లోడ్ చేయమంటున్నారు. లోడ్ చేసినట్టయితే మనకి 200 క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తున్నారు. ఆఫర్ పీరియడ్ చూస్తున్నారు కదా, 12 అక్టోబర్ నుంచి 17 అక్టోబర్ వరకు కూడా ఉంది. అలాగే మనకి క్యాష్ బ్యాక్ వెంటనే రాకపోయినా విత్ ఇన్ 3 డేస్లో వస్తుందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ ఒక్కసారి మాత్రం ఉపయోగించుకోగలరు. ఇక మీరు ఈ ఆఫర్ను ఉపయోగించుకుందాం అనుకుంటే సింపుల్గా యాడ్ మనీ దగ్గర ట్యాప్ చేయండి. తర్వాత మనకి 2000 లేదా పైన యాడ్ చేయమన్నారు కాబట్టి నేను 2100 యాడ్ చేస్తున్నాను. మీరు 2000 కన్నా ఎక్కువ అమౌంట్ ఎంతైనా కానీ యాడ్ చేయొచ్చు. యాడ్ చేసిన తర్వాత ఇదే పేజ్లో కొంచెం కిందకు వెళ్ళినట్టయితే మనకు భీమ్ యూపీఐ ఆప్షన్ కనిపిస్తుంది, అది సెలెక్ట్ చేయండి. తర్వాత కంటిన్యూ బటన్ దగ్గర ట్యాప్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ మీకు పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మరికొంచెం కిందకు వెళ్ళినట్టయితే మీకు భీమ్ యూపీఐ కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేయండి. తర్వాత మీకు నచ్చిన యూపీఐ ఐడి ఏదైనా ఎంటర్ చేయొచ్చు. నేను ఒక ఫోన్పే యూపీఐ ఐడి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై దగ్గర ట్యాప్ చేస్తున్నాను. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇదే పేజ్లో మనకి కంటిన్యూ అనే బటన్ ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత అడ్రస్ అడుగుతుంది. మీరు ఏదైనా బిల్లింగ్ అడ్రస్ సెలెక్ట్ చేసి యూజ్ దిస్ అడ్రస్ దగ్గర ట్యాప్ చేయొచ్చు. ఆ తర్వాత స్క్రీన్లో మీరు గమనించినట్టయితే అమెజాన్ యూపీఐ ఆఫర్ అప్లైడ్ అని కూడా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు యాడ్ మనీ టు బ్యాలెన్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు ఇలాంటి స్క్రీన్ వస్తుంది. మీరు ఏ యాప్కి సంబంధించిన యూపీఐ ఐడి ఎంటర్ చేశారో ఆ యాప్కి ఒక నోటిఫికేషన్ కూడా వెళ్ళిపోతుంది. మీరు అక్కడ నుంచి పేమెంట్ కంప్లీట్ చేయండి. చూసారు కదా, నాకు ఈ విధంగా ఫోన్పేకి ఒక రిక్వెస్ట్ వచ్చింది, నేను అది పే చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో నాకు యూపీఐ ఐడి కూడా అడుగుతుంది కాబట్టి నేను అది ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయబోతున్నాను. ఎప్పుడైతే ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుందో మనం అమెజాన్ అప్లికేషన్లోకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మన రిక్వెస్ట్ ప్లేస్ అయినట్టు మెసేజ్ వస్తుంది. 5 నిమిషాల్లో అమెజాన్ పే బ్యాలెన్స్ కూడా అప్డేట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కంటిన్యూ షాపింగ్ దగ్గర ట్యాప్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు అమెజాన్ పే బ్యాలెన్స్ కూడా చెక్ చేయండి. ఇప్పుడు నేను మోర్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే నాకు అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే యాడ్ అయిపోయింది. ఈ ఆఫర్ ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవడం మంచిది, ఎందుకంటే సేల్ వస్తుంది కాబట్టి. ఆ సేల్లో మీరు ఏదైనా ఐటెం పర్చేజ్ చేసే అవకాశం ఉన్నట్టయితే మీరు అమెజాన్ పే బ్యాలెన్స్ ఈ విధంగా లోడ్ చేసి మరొక 200 రూపీస్ ఎక్స్ట్రా పొందే అవకాశం ఉంది. డీటెయిల్స్ అన్ని కూడా మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.